అలారం పెట్టారు ఈ టైంలో. పెట్రోల్ అయిపోయిందే, దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు. తీసుకో, పెట్రోల్ అయిపోయింది కదా. మీకే తెలుసు బ్రో పెట్రోల్ అయిపోయిందని. ఇందా నేను చూసిన బైక్ స్టార్ట్ చేయడం కష్టపడుతున్నావు కదా, చూసా హెల్ప్ చేద్దామని వచ్చా. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో. వద్దు బ్రో, వద్దు. తీసుకో బ్రో, చిన్న సహాయం. ఏం పర్లేదు పర్లేదు బ్రో, తీసుకో. వద్దు. థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, వెళ్ళొస్తాను. ఓకే బ్రో. ఎవడా రోజు అలారాలు పెడుతుంది? ఇదిగో బ్రో. థ్యాంక్స్ బ్రో. చాలా థ్యాంక్స్ బ్రో. ఇవాళ డబ్బులు తీసుకుంటావా? వద్దు బ్రో. సరే బ్రో, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే బ్రో, వెళ్ళు. ఎవడా రోజు అలారం పడుతుంది? థ్యాంక్స్ బ్రో. బ్రో అసలు ఇక్కడ నువ్వేం చేస్తుంటావు? నా బైక్ ఆగిపోయిన ప్రతిసారి నువ్వు వచ్చి పెట్రోల్ వస్తూ ఉంటావు. ఈ ఏరియా చుట్టుపక్కల పెట్రోల్ బంకులు లేవు బ్రో, నేను ఇక్కడ పెట్రోల్ అమ్ముతూ ఉంటా. మరి నేను డబ్బులు ఇస్తే తీసుకోవేంటి బ్రో? అదా, నేను తెచ్చిన పెట్రోల్ అంతా అమ్మేస్తూ ఉంటా, అందులో కొంచెం మిగిలిన పెట్రోల్ ఉంటే నీకు ఇస్తూ ఉంటా. దానికి కూడా డబ్బులు తీసుకోమంటావా? చాలా మంచోడు బ్రో నువ్వు. ఏం బ్రో బండి మార్చినట్టున్నా? డైలీ ఆ బండి మార్స్తుంటే పెట్రోల్ అయిపోతుందని ఈరోజు బండి మార్చాను, ఇది కూడా ఆగిపోయింది. ఏం చేస్తుంటావు బ్రో? మహేంద్ర షోరూంలో సేల్స్మెన్ కింద చేస్తున్నాను బ్రో. జీతం ఎంత ఇస్తారేంటి? 12,000. నాకో జాబ్ చూడొచ్చుగా బ్రో, ఇలా రోజు నైట్ టైం పెట్రోల్ అమ్మలేకపోతున్నా. చూస్తాను బ్రో. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాకెవరు లేరు బ్రో, ఐఎమ్ సింగిల్. సారీ బ్రో. పర్లే బ్రో. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను బ్రో, కానీ తను నన్ను ఇష్టపడుతుందో లేదో తెలియదు. చెప్పలేదా మరి అమ్మాయికి? లేదు బ్రో, రోజున ఆఫీస్ 7 అయిపోతుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత తను హాస్టల్ దగ్గరికి వెళ్తుంటాను. తన రూమ్లో అటు ఇటు తిరుగుతుంటుంది, నేను కొంతసేపు తను చూసుకొని ఈ టైంకి ఇంటికి వెళ్తుంటాను. హో, అమ్మాయి కోసం డైలీ హాస్టల్కి వెళ్తున్నాం అన్నమాట రోజు. వెళ్ళాలి కదా బ్రో, తను చూడకుండా ఉండలేకపోతున్నాను. మాట్లాడలేదా మరి ఇప్పటి వరకు? లేదు బ్రో,
తనకు పరిచయం లేదు. ఇన్ఫ్యాక్ట్ తన పేరు కూడా నాకు తెలీదు. పేరు కూడా తెలీదా? సరే పోయింది, వెళ్ళి చెప్పు నీ లవ్ మ్యాటర్, లేదంటే ఎవడనో పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? తను ఏం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదులే బ్రో, నేను చెప్తాను లవ్ మ్యాటర్. త్వరగా చెప్పు బ్రో, ఈవేళ ఉన్నా నువ్వు రేపు ఉండకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. అర్థం కాలేదు బ్రో. ఈ టైం సిగరెట్ కలిస్తే ఉంటది బ్రో. ఇది తీసుకో, ఇది గోల్డ్ ఫ్లాగేనా? నీ బ్రాండే. మ్యాచ్ బాక్స్ తీసుకో. ఏంటి బ్రో, నాకు కావాల్సినవి నీ దగ్గర దొరుకుతున్నాయి. ఏంటో, నా జీవితంలో అన్నీ డిఫరెంట్గానే జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో? రోజు ఇక్కడ నా బైక్లో పెట్రోల్ అయిపోవడం, కరెక్ట్గా 10:30కి నా ఫోన్లో అలారం 10:30కి మోగడం. నేను ఎప్పుడూ నా ఫోన్లో అలారం పెట్టుకోలేదు బ్రో. కరెక్ట్గా అదే టైంకి నువ్వు నాకు పెట్రోల్ తీసుకొచ్చి ఇవ్వడం, అది కూడా ఫ్రీగా. ఏమో నీ తలరాతల్లో వింతలు జరుగుతాయని రాసి పెట్టిందేమో. నా తలరాతలో వింతలు జరగాలని రాసుంటే అదేదో నా లవర్ అయినా లైఫ్లోకి వచ్చే వింత జరుగు. ఎంత బాగున్నావు కదా. మనకి కావాల్సింది జరిగితే అది వింత అవ్వదు బ్రో, మన ఎక్స్పెక్టేషన్ అవుతుంది. మన ఊహకు కూడా అందని జరిగితే అది వింత అవుతుంది. బాగా మాట్లాడుతున్నావు బ్రో. థ్యాంక్స్ బ్రో. ఇవాళ మా ఇంటికి రావచ్చు కదా? ఇప్పుడా? రేపు బ్రో. సరే బ్రో. బ్రో ఇంత చీకట్లో ఎక్కడ తీసుకెళ్తున్నావు? శ్మశానానికి. ఏంటి, శ్మశానానిక? జోక్ చేసా మా ఇంటికి? అలాంటి జోక్ ఫేక్ బ్రో, చెడిపోతుంది. మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళలేను, నువ్వు తోడాల్సి వస్తుంది. రోజు 10:30కి ఇంటికి వెళ్తావే, ఇప్పుడు భయమేదా? వేస్తుంది బ్రో, దాని మూలంగానే ఇంటికి త్వరగా వెళ్ళిపోతుంటాను. ఏడు ఉపేంద్ర, ఏ ఉపేంద్ర, ఏ ఉపేంద్ర, అయ్య బాబోయ్. ఈసారి బండి తాగలేదు ఏంటి? అల్లారం కూడా మావట్లేదు ఏంటి? ఇడి ఉపేంద్ర గారు, మధు చెప్పండి. అదే రెంట్ ఇవ్వలేదు కదా? 2 డేస్లో ఇస్తాను సార్, నేను ఇంకా శాలరీ పడలేదు. ఓకే మధు, నేను నైట్ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చూసారా, అది కొత్తగా నాకు ఫ్రెండ్ తగిలాడండి, రోజు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫ్రెండా? నీ పక్కన నాకు ఎవరూ కనిపించలేదు. జోక్ చేస్తున్నారా? నా పక్కన ఎవరు లేకపోవడం ఏంటి? అయితే చూడు, హే బ్రో థ్యాంక్ యూ.
థ్యాంక్స్ బ్రో. నీకో నిజం చెప్పాలి, నీకు కనిపించే వ్యక్తి, ఫోటోలో ఉన్న వ్యక్తి ఒకరేనా? అవును సార్, ఉపేంద్ర వీడేగా. వాడు చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. వాడు నువ్వు ఉండే రూమ్లో చనిపోయాడు. ఆ రూమ్లో ఎవరు ఉండడానికి వచ్చినా వాళ్ళు చంపేస్తూ ఉంటాడు. నీకన్నా ముందు ఈ రూమ్లో ఇద్దరు ఉండేవాళ్ళు. ఉపేంద్ర వాళ్ళిద్దరినీ చంపేశాడు. చంపేశాడా? ఎందుకు? నాకు తెలిసినంత చెప్తా. ఉపేంద్ర ఎందుకు చనిపోయాడంటే పాపం తన క్లోజ్ ఫ్రెండ్సే తను మోసం చేశారు. అది తట్టుకోలేక నువ్వు ఉంటున్న గదిలోనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఆ గదిలో ఎవరు దిగినా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మోసం అంటే ఏంటో చూపించి చంపేస్తాడు. మరి నేను మీ రూమ్కి రాకముందు చెప్పాలి కదా. అలా జరిగిందని చెప్తుంటే ఆ రూమ్లో ఎవరో దిగట్లేదు, అందుకే చెప్పలేదు. సారీ, ఇంకేం చేయలేను. మధు, నువ్వు ఉపేంద్రని కలిసి ఎన్ని రోజులు అవుతుంది? ఇవాళకి 9 డేస్. అదే, ఇద్దరిని చంపేశాడని చెప్పాను కదా, వాళ్ళని కలిసిన 9వ రోజే చంపేశాడు. కొంచెం జాగ్రత్త. వాడు చనిపోయి 2 ఇయర్స్ అయింది. వాడు నువ్వు ఉండే రూమ్లో చనిపోయాడు. వాడు చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. వాడు నువ్వు ఉండే రూమ్లో చనిపోయాడు. ఆ రూమ్లో ఎవరు ఉండడానికి వచ్చినా వాళ్ళు చంపేస్తూ ఉంటాడు. నీకన్నా ముందు ఈ రూమ్లో ఇద్దరు ఉండేవాళ్ళు. ఉపేంద్ర వాళ్ళిద్దరినీ చంపేశాడు. ఆ రూమ్లో ఎవరు ఉండడానికి వచ్చినా వాళ్ళు చంపేస్తూ ఉంటాడు. నీకన్నా ముందు ఈ రూమ్లో ఇద్దరు ఉండేవాళ్ళు. ఉపేంద్ర వాళ్ళిద్దరినీ చంపేశాడు. 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 హెల్ప్! ఉపేంద్రని. ఉపేంద్ర, నన్ను నమ్మని.
నీకు ఇవ్వలేదు కదా. మధు మధు దోర్తి హలో మూర్తి గారండి, నిన్న నైటు మీ అబ్బాయి మధు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి, మీరు త్వరగా రండి. అలారం అవుతుంది ఏంటి? పెట్రోల్ అయిపోయింది. తీసుకో.